नमस्ते वेलकम टू सुपर प्राइम टाइम नेनु एसएस लक्ष्मी यावत्त तेलंगाणा समाजम अंता चूसिंदी शनिवारं रोजु एं जरिगिंदो नारायणपेट जिला पर्यटनकु वेल्लारु केटीआर गारु अदे संदर्भंलो अंगनवाडी आशा वर्करलु पारिशुद्धि कार्मिकुलु मोत्तं वीरंता महिळले वाळ्ळंदरिनी दादापुगा 3 नुंचि 4 गंटल पाटु वेट चेपिंचारु वेट चेयिंचिना सरे ఎక్కడో నీడపట్టున కూర్చోని కాసిన మంచినీళ్లు తాగి వీళ్ళంతా వెయిట్ చేశారు అనుకుందాం కాదు రోడ్డుకి ఇరువైపులా నిల్చోబెట్టి ఆ నిల్చున్న వాళ్ళల్లో మొక్కలు పెట్టి ఆ స్వాగత తోరణాలు లాగా వాళ్ళు రెండు చేతులు ఎత్తి చినరాజా వారుస్తున్నారు నైజాం పాలనలో దొరవారు వచ్చేటప్పుడు ఇదే విధంగా ఉంటుంది తీరు ఆ విధంగానే చేతులు ఎత్తి దణ్ణం పెట్టాలి అని మరి ఎవరు ఏర్పాట్లు చేశారో మరి చినరాజా వారి కోరిక మేరకే అధికారులు ఓవర్ యాక్షన్ చేసి చూయించుకున్నారో తెలియదు కానీ శనివారం నుంచి కూడా యావత్ తెలంగాణలో ఇది ఒక పెద్ద హాట్ న్యూస్ అయ్యింది ఇప్పటివరకు దాదాపుగా 48 గంటలు గడిచినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఎందుకు ఈ విషయం మీద స్పందించలేదు ఇది కరెక్ట్ తీరా ఒకవేళ అధికారులు తప్పు చేస్తుంటే అధికారుల్ని మందలించాలి తన దృష్టికి రాకుంటే దాని గురించి మాట్లాడాలి లేదా తానే గనుక చేస్తుంటే దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి ఏది ఇవ్వకపోగా చాలా లైట్ గా తీసుకున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 200 మంది కార్మికులు ఈ రోజు పారిశుద్ధ్య ఆశా వర్కర్లు వీళ్ళందరూ రోడ్డు మీద ఎందుకు అలా పడిగాపులు కాసిమరి నుంచోవాలి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వీళ్ళని ఎందుకు పడిగాపులు కాయించాలి ఇదే అంశానికి సంబంధించి డిబేట్ లోకి వెళ్తున్నాం నాతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు కృష్ణకుమారి గారు ఎనలిస్ట్ నమస్తే అండి కృష్ణకుమారి గారు స్టూడియోలో ఉన్నారు నాతో పాటు అలాగే జూమ్ లో మనతో అందుబాటులో ఉన్నారు టిఆర్ఎస్ నాయకులు బాలరాజు యాదవ్ గారు నమస్తే అండి బాలరాజు యాదవ్ గారు అద్దంకి దయాకర్ గారు శనివారం అసలు ఏం జరుగుతోంది నైజాం పాలనని గుర్తు చేయాలి అనుకుంటే ఇదేనా తీరు అది మాత్రం కొంచెం అంటే మామూలుగా రాజకీయ విమర్శలకంటే కూడా ఒక రకమైన ఏమంటాము రాజరికపు ఛాయలు కనపడ్డ సంఘటన పరిస్థితి అంత ప్రజాస్వామ్యంలో అట్లా ఉండకూడదు దట్టు మళ్ళీ ఎవరు అంగన్వాడీలు వీళ్ళంతా కూడా ఎంప్లాయీసే వాళ్ళు కూడా ఏదో ఒక స్థాయి చిన్న స్థాయి ఉద్యోగులే కాబట్టి అట్లా చేయి అసలు అట్లా చెయ్యమని మరి కేటీఆర్ గారు చెప్పిండ్రా అంటే నాకు చెప్తారని నేను అనుకోను కానీ అత్యుత్సాహంతో జరిగిన సంఘటన అసలు దాని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి ఎందుకు వాళ్ళు అట్లా చేయించాల్సిన పరిస్థితి వచ్చిందో ఏంటి మనం వెనకటికి రాజగానికి వస్తుంటే ఏదో మన స్వాగతం చేసినట్టు ఇప్పుడు నాయకుడు వస్తున్నప్పుడు స్వాగతాలు చేసుకోవచ్చు అదో అదొక ఒక దానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ ఈ పరిస్థితిని తీసుకురావడం అనేది చివరాఖరికి ఒకవైపేమో కలెక్టర్లు కాళ్ళు మొక్కుతారు ఇంకొక వైపేమో అంటే ఏ రకమైన సంస్కృతిని మనం తెలంగాణలో తెచ్చుకుంటున్నాం ఆలోచించాల్సిన అవసరం ఉంది అరే పెద్దరికంగా మొక్కడం ఇంట్లో సాంప్రదాయ వాటికి మొక్కడం వేరు కలెక్టర్ హోదాలో ముఖ్యమంత్రి గారిని మొక్కడం మొక్కించుకోవడం అది కూడా దానికి ఏమాత్రం బేసిజాలు లేవు వాళ్ళ ఇది ఈ తరహా కొనసాగింపు ఏమైతుంది అంటే చివరికి వ్యక్తి పూజకు పోతుంది ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ అనేది లేదండి ఐకనిక్ పాలిటిక్స్ ఉండకూడదు ఎవరికి కూడా ఇలా ఎంత ఎంత అధికారం మన చేతిలో ఉన్నప్పటికి కూడా ప్రజల్ని గౌరవించాలి వాళ్ళు ప్రజల్లో భాగమే ఉద్యోగుల్లో భాగమే ఉద్యోగులు అంటే ఏమంటారు ప్రజలకు సేవకులు గాని పాలకులకు సేవకులు కాదు పాలకులు కూడా ప్రజాస్వామ్యంలో సేవకులే ప్రజలకు సేవకులు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అలాంటిది మరి ఈ రకమైన మొక్కించుకోవడాలు ఈ రకమైన ఏమంటాము ఈ తరహా పద్ధతిని టిఆర్ఎస్ పార్టీ మిత్రులు కొనసాగించడం అనేది అయితే మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా వీటన్నిటితో పాటుగా ఒక చిన్న ఉద్యోగమో ఏదో ఒకటి వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా వాళ్ళంతా మహిళలు రకరకాల పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు దూప్ అవుతుంది అనే మహిళలు ఒక మహిళ చెప్పింది దయాకర్ గారు రాజ్ న్యూస్ కి చెప్పినందుకు ఆమెకి బెదిరింపులు వస్తున్నాయి కనీసం ఇప్పుడు నేను ఆమె పేరు కూడా ప్రస్తావించలేను ఎందుకు చెప్పావని ఆమె మీద బెదిరింపులు చేస్తుంటే ఆమె చిన్న ఉద్యోగి ఆమెకు జరిగిన సమస్య చెప్పింది అది రాజ్ న్యూస్ కి చెప్పిందా మరొకరికి చెప్పిందా కాదు ఒకటి మాత్రం చెప్పగలనండి నేను ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళు పూర్తి సేవలో ఉన్నారు ఇప్పుడు ఏది కేసీఆర్ గారి సేవలో ఉన్నారు కేసీఆర్ గారి సేవలో కాదు కొంచెం బయటికి రండి ప్రజల సేవలో ఉండండి అధికారులు అంతే నాయకుణ్ణి మెప్పించే బాధ్యత ఇప్పుడు బాలరాజు గారు లాంటి వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళు
డెఫినెట్ గా కేర్ తీసుకొని మిమ్మల్ని మీకు మధ్య వారధిగా ఉంటారు ముఖ్యమంత్రి గారికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటారు ముఖ్యమంత్రి అంటే ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యేనే ఉన్న వాళ్ళలో ఒకని నాయకుని ఎంచుకుంటాం కానీ ఇది పూర్తిగా వ్యక్తి పూజ వరకు వెళ్ళిపోయింది అనుకోండి ఇక మధ్యన వీళ్ళందరూ వేస్ట్ ఎవరైనా సరే ఏది మధ్యన ఉండే వ్యవస్థ అంత కూడా అవుతది బ్యూరోక్రాట్స్ ప్రత్యేకించి ఈ ఉద్యోగం ఇప్పుడు వాళ్ళు చెప్పింది అయితే వీళ్ళు చేయరమ్మా వాళ్ళు కనీసం ఎవరు కింది స్థాయి అంటే ఆర్డీఓ ఎంఆర్ఓ అక్కడ ఉన్న ప్రాంతంలో ఎవరు ఆర్గనైజ్ చేసినారు ఆ ప్రోగ్రామ్ వాళ్ళు చెప్పింది అయితే ఈ ప్రోగ్రామ్ చేయరు ఇట్లా ఏది ఈ పూలు పోయడము వాళ్ళు పోతుంటే అవును అంతేకాదండి అంటే దానికి పెద్ద ట్రయల్స్ కూడా నడిపించారు ట్రయల్స్ ఏర్పాటు చేసి మరీ ముందుగా ట్రయల్స్ చేసి మరీ వాళ్ళకి రిహార్సల్స్ లాగా చేయించి మరీ చేశారు ముందు రెండు మూడు రోజుల నుంచి ముందే మీరు చూడండి తెలంగాణ ప్రజలు ఏం చేసినారు ఆ గతంలో ఆ రాజన్న సినిమాలో ఉండే ఒక సీన్ ని తీసుకొని నిజాం రాజు పోతుంటే వాళ్ళు అందరు వంగి ఆడ ఉన్నట్టు మహిళల్ని ఏ విధంగా హింస పెట్టేదంతా ఆ సీన్ పెట్టి రెండింటిని పోల్చిండ్రు అంటే ఏంది ఎక్స్పోజ్ కావడం వల్లనే కదా ఇలా రాజ్ న్యూస్ చేసింది ఆ పరిస్థితిని ఎందుకు తెస్తున్నారు అధికారులు మరి ఆ అప్పీజ్మెంట్ ఎందుకు డెఫినెట్ గా గౌరవించాలి మర్యాదతో ఉండాలి ఈ రోజు ముఖ్యమంత్రిగా కేటీ కేసీఆర్ గారు ఉండొచ్చు మంత్రిగా కేటీఆర్ గారు ఉండొచ్చు రేపు ఇంకొకరు కావచ్చు ఎవరి పట్ల కూడా అట్లా ఉండకూడదు సామాన్య జనంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవకునిగా పాలకుడు ఉన్నప్పుడే రాణిస్తారనే విషయం కూడా టీఆర్ఎస్ మిత్రులు గుర్తుంచుకుంటే మంచిదనేది నా అభిప్రాయం రైట్ అండి థ్యాంక్ యూ అండి రైట్ థ్యాంక్ యూ లైన్ లోనే ఉండండి దయాకర్ గారు కృష్ణకుమారి గారు మీ దగ్గరికి వస్తాను బాలరాజు గారు ఒక నిమిషం కృష్ణకుమారి గారు ఈ మధ్య కాలంలో తెలంగాణలో పదే పదే గుర్తుకు తెస్తున్న ఒక పదం బాంచన్ నీ కాళ్ళు మొక్కుత కలెక్టర్లు చూసినా కాళ్ళు మొక్కుతారు ఇలా చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరుంటే వాళ్ళు చేతులెత్తి దండం పెట్టాలి బోనాలు ఎత్తుకున్నట్లుగా ఎవరో రాజులు వస్తుంటే వాళ్ళని ఉద్ధరించిన ఎవరో వస్తుంటే వచ్చినట్లుగా ఎందుకండి ఇంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నామా నెట్టబడుతున్నామా దీని నేపథ్యం చూసుకుంటే మనము కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాం రాజును పొగడ్డం మొదలెట్టాడు ఆ వేళ ఏంటి చాలామంది వ్యతిరేకించారు వ్యతిరేకించితే మీరు మరీ తొందరపడుతున్నారు ఏదైనా ఈ ఏరియాలో మరి ఆ నిజాం రాజు కట్టిన అసెంబ్లీనే కదా వాడుకుంటుంది వాళ్ళ నివాస గృహాల్లోనే కదా ఈ ఆఫీసులన్నీ ఉంది ఇవన్నీ మాట్లాడారు నేను అడుగుతాను నిజమే అవన్నీ నిజాం రాజు చెమటోడ్చి కట్టాడా మన సామెతలు కూడా చాలా దారుణంగా ఉంటాయి రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు నేనంటా రాజుల సొమ్ము రాళ్లపాలు కాదు జనం సొమ్ము రాళ్లపాలు జనాలు ఆ డబ్బు సంపాదించింది జనాలు సంపాద జనాల కష్టం అది జనాలు పన్నుల రూపంలో అసలు తెలంగాణలో సొంత ఆస్తి అనేది లేకోకుండా మొత్తం వాళ్ళు పండించిన పంట మొత్తం తీసుకెళ్ళిపోయి దాని మీద పన్ను విధించి పన్ను వాళ్ళ పంటలు మొత్తం ఆయన చేతిలో పెట్టుకుని ఆటలతోటి కట్టిన ఇవన్నీ అందుకని ఖచ్చితంగా ఇవి ప్రజలవి అందుకని ఈయన నిజాం రాజుని పొగిడితే ఖచ్చితంగా పొగిడిన దాని ఉద్దేశం ఏంటంటే మనసులో రాబోయే రోజుల్లో నేను ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలిస్తాను నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు పరిపాలించాలి అనే ఒక ఆయనకి ఉన్న ఉద్దేశం ప్రకారమే ఇప్పుడు మనసులో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది ఆయన చర్యలు ఆయన ఆ రోజే బీజం వేశాడు బీజం వేసి నేను రాజుని నా కొడుకు యువరాజు నా కొడుకు బుల్లిరాజు అని చెప్పి ఆయన ఎక్కడికక్కడ చూపిస్తానే ఉన్నాడు ఇదంతా ఏంటంటే కాలం మారింది ఈరోజు ఇంకా పితృస్వామి భావజానులు అంటారు వీటిని ఈయన ఆయన కొడుకు ఈ ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు అన్నట్టు కూతురికి కూడా కొంచెం అక్కడక్కడ పరగణాలు రాసి ఇచ్చినట్టు ఆవిడ అధికారం ఆవిడది ఆడబిడ్డ ఓకే మరి ఈ ఆడబిడ్డలంతా ఎవరు ఆడబిడ్డలు మరి కాదండి ఈ ఆడబిడ్డలు ఎవరికి కావాలి ఆయన కూతురే యువరాణి దొరసాని ఆమె మొన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో వచ్చింది ఆమె సోఫాలో కూర్చొని ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఆమె కింద మోకాళ్ళ మీద కూర్చొని ఆమెతో మాట్లాడుతున్నాడు గతంలో శరత్ ఐఏఎస్ మాట్లాడుతున్నారు ఆ తర్వాత లైన్ గా ఇంకా ఆ తర్వాత ఎవరెవరు అయితే ఆ రోజున ఆవిడ గనక ఆయనకు బుద్ధి లేదు ఆమెనా సరే మీ ప్లేస్ ఇది కాదు మీరు కూర్చుని మాట్లాడండి ఇప్పుడు విఘ్నత రెండో వాళ్ళకి లేకపోయినా మనం నేర్పించాలి విఘ్నత నేర్పించకపోతే దీనికి సంతోషపడిపోతే
ఇవన్నీ ఎలా అవుతాయంటే తొండ ముసిరి ముదిరి ఊసరవెల్లైంది అన్నట్టు ఆ చందంగా ఉంది తప్పితే ఇదంతా లేకపోతే ఆ రోడ్డు పక్కన వాళ్ళతోటి రాజుగారు వస్తుంటే పువ్వులు జల్లేవాళ్ళు పాత రోజుల్లో పట్టాభిషేకానికి వస్తుంటే పువ్వులు జల్లేవాళ్ళు బహుపరాక్ బహుపరాక్ అనుకుంటా రాజా రాజా ఇవన్నీ ఏంటంటే కాపీ కొట్టి ఇదంతా చేస్తుంది ఎవరంటే ఈ యువరాజుని మెప్పు పొందడం కోసం ఆయన దగ్గర ప్రాపకం సాధించుకోవటం కోసం ఈ కింది స్థాయి నాయకులు వేస్తున్న వేషాలు ఇవన్నీ అయితే వీళ్ళు వేశారు సరే ఇందాక అనుకున్నట్లే ఆ ఐఏఎస్ ఆఫీసర్ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆమె వ్యతిరేకించినట్లుగానే వ్యతిరేకించట్లేదు అంటే చాలా చిరునవ్వులు చిందిస్తే చాలా సంతోషంగా మాట్లాడుతుంది. అవును, అది అది కృష్ణకుమార్ గారు అదే ఇయర్స్ బ్యాక్ ది. ఇంకా మొన్నటికి మొన్న సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు కూడా అదే విధంగా కాళ్ళ మీద పడ్డారు. అంటే పడక కాళ్ళ మీద పడకపోతే అహంకారం అనుకుంటారేమో, కంపల్సరీ పడాలేమో, ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత చదువుకొని సాధించుకున్నా సరే కాళ్ళ మీద పడడం అనేది సాంప్రదాయంగా కొనసాగించాలంటే భయం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఇదే, ఇక్కడ కూడా ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టకపోతే ఏమవుతుంది అనే భయంతో వాళ్ళు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు ఈ అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళంతా నెలకు 3,000 4,000 డబ్బుల కోసం ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఈ ఉద్యోగాలకు వస్తున్నారు అంటే నేను ఆ ఉద్యోగాలని తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఆ చిన్న స్థాయి ఉద్యోగం కావాలనుకుంటున్నారు అంటే వాళ్ళ సామాజిక పరిస్థితి ఆలోచించండి, వాళ్ళ పరిజ్ఞానం ఆలోచించండి, వాళ్ళ స్థాయి ఆలోచించండి, వాళ్ళ కుటుంబ అవసరాల గురించి ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో, ఈ ఉద్యోగాలు లేకపోతే ఎట్లా మాకు, వాళ్ళని ఒక ఒక స్వాభిమానం వైపు అడుగులేయించాల్సిన తెలంగాణలో ఆత్మగౌరవం కోసం ఈ తెలంగాణ వచ్చింది, ఆళపాలన పరాయి పాలన అన్నట్టు మాట్లాడి మీ అంటే వేరే రాజు కింద పనిచేయొద్దు కానీ ఈ రాజు కింద పనిచేస్తారా? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ రాజ్యాంగం ఉంది, ఇవన్నీ వదిలేసి మీరు వీటిని ప్రోత్సహిస్తున్నారు అంటే మీకు రాజ్యాంగం మీద హక్కు నమ్మకం లేదు, గౌరవం లేదు. రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళు దిగిపోవాలి. రైట్, టీఆర్ఎస్ నాయకులుగా బాలరాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. బాలరాజు గారు ఏం చెప్తారు? నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. ఓకే, ఇంత ముందు అద్దంకి దయాకరన్న మాట్లాడిన ఇప్పుడే సామాజిక సేవకురాలు మరి లక్ష్మి గారు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసేటువంటి కోణం చూసిన బట్టి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు అండి. అంటే మనం ఏ కోణంతో చూస్తున్నామో అంశాన్ని ఆ రకంగా అర్థమైంది. ఇప్పుడు ఇలా దయాకరన్నకు ఆ విధంగా అర్థం కావాల్సింది, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని మా మంత్రి గారిని మా ముఖ్యమంత్రిని విమర్శించాలి కాబట్టి వాళ్ళకి ఆ కోణంలో కనిపిస్తుంది అనేది నా భావన. ప్రధానంగా మేము చెప్పేది అంటే వాళ్ళకేమో గడీల పాలన కనిపిస్తుంది, మాకేమో గరీబోళ్లకు సాయం చేసే పాలన కనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన. అదేవిధంగా వాళ్ళకు నియంత పరిపాలన కనిపిస్తుంది, మాకు నీతివంతమైన పరిపాలన కనిపిస్తుంది. ఇదేమని అన్ని గరీబోల పాలన రాచరిక పాలన ఇదంతా కూడా ట్యాగ్ లైన్ల కోసం పేపర్లో స్టేట్మెంట్ ఉపయోగపడదు తప్ప నిజమైన పరిపాలన ఏందనేది తెలంగాణ స్టేట్మెంట్ లాగా చెప్పింది మీరే. ఇదే గరీబోళ్ళకి సాయం చేయడం అంటే ఇదేనా? చిన్న చూపు చూడడం కాదా ఇది? చిన్న చూపు ఎందుకైతే లక్ష్మి గారు, నేను ఒకటి చెప్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో కరోనా వేవ్ వచ్చి ఇవాళ సంవత్సరాలుగా దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది, ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. కనీసం హాస్పిటల్కి వెళ్తే కనీసం స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి, అంటే ఆక్సిజన్ సిలిండర్ కూడా దొరకలేదు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంటే తెలంగాణలో ఏర్పడిన తర్వాత అడవుల శాతం ఎంత ఉందంటే సుమారు 16-15% ఉంది. వాస్తవానికి ఉండాల్సిన అడవుల శాతం 33% ఉండాలి తెలంగాణలో. మరి 33% అడవుల్ని 16% లక్ష్మి గారు ఇలా ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ అనేది హాస్పిటల్ దొరుకుతున్న దొరుకుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా ఢిల్లీలో కాలుష్యం విధంగా పెరిచిపోయిందో అర్థం చేసుకోండి. దీన్ని రూపం ఆపడం కోసమే తెలంగాణలో అడవుల శాతం అనేది 16-17% ఉంది. ఈ అడవుల శాతాన్ని 33% పెంచాలంటే ఏం చేయాలనే ఒక వినూత్నమైన ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసినారు. హరితారం వచ్చింది, ఇది 7వ హరితారం కొనసాగుతా ఉంది. మేము సుమారుగా 250 కోట్ల మొక్కల్ని హరితహారంలో నాటాలని నిర్ణయించుకున్నారు. ఇలా 220 కోట్లు నాటినము. ఈ హరితహారంలో 7వ హరితహారంలో 30 కోట్లు నాటాలని ఆలోచన చేసినాం. అదే నారాయణపేట మా మంత్రి వర్యులు మేడం లక్ష్మి గారు మా మాట వినాలి. లక్ష్మి గారు చెప్పండి. హలో బాలరాజు గారు, నేను ఒక్కటి చెప్తా.
ఇక్కడ హరితహారం మొక్కలన్నీ నాటుతున్నారు, ఆ మొక్కలకు ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎన్ని మొక్కలు ఎన్ని మేకలు తింటున్నాయి, ఎన్ని ఎన్ని మొక్కలు సంవత్సరం తిరిగొచ్చే వరకు బతుకుంటున్నాయి, లెక్కలు తీద్దాం ఆ తర్వాత, అది వేరే ఇష్యూ. ఆక్సిజన్ కూడా దాని తర్వాత మాట్లాడదాం. మొక్కలు నాటడానికి ఒకవేళ నిజంగా ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు మీ ఆఫీసర్లనే ఎందుకు నుంచో పెట్టుకోలేకపోయారు? ఈ చిన్న కార్మికులు మీకు 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 ఆ మహిళలు, తన తల్లి వయసు, చెల్లి వయసు, అక్క వయసు ఉన్న మహిళలు, అంగన్వాడీ మహిళలు, ఆశా వర్కర్లు, లేదంటే పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళంతా ఎలా మోడుబారిన చెట్టుల్లాగా ఆకలితో అలమటిస్తూ బోనాలు ఎత్తుకున్నట్లుగా రెండు చేతులు పైకి పెట్టి స్వాగతం పలకడం అంటే ఏంటి? ఎక్కడున్నాం అమ్మా లక్ష్మి గారు? మీకు మీకు మీరు అర్థం చేసుకున్న తతంగా అక్కడ ఏం జరగలేదు. మంత్రి గారు అక్కడికి వస్తారు కాబట్టి మేడం మేడం పసిపిల్లవాడి నుంచి పండు ముసలి వరకు ఈ యజ్ఞం లాగా చేపట్టిన హరితహార కార్యక్రమాలు భాగస్వాములు అనే క్రమంలో ఒక వినూతనంగా ఉండాలి. అంటే ఇలా ఊర్లలో కూడా పెట్టినాం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతోటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 6 మొక్కలు నాటాలనే ఒక నియమం పెట్టుకున్నాం. ఆ క్రమంలోనే మంత్రి గారికి మేము అందరం భాగస్వామ్యం అవుతున్నాం. మీకు అట్లా కనపడతలేదు, మీకేమో నియంత పరిపాలన లెక్క, నిరంకుశ పరిపాలన కనపడుతుంది. తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ బంగారు తెలంగాణలో భాగస్వామ్య ప్రజలకు అట్లా కనపడతలే. మేము కూడా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏదో యజ్ఞంలా చేపట్టిండో ఆ యజ్ఞంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని మీకు ఎందుకు అనుకుంటలేరు? అట్లా వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ముఖ్యమంత్రి గారు చేపట్టిన యజ్ఞానికి మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం అని ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి చెప్తున్నారు. ఆ విధంగా ఎందుకు అనుకోరు? ఏదో జరుగుతున్నట్టు మీరు అక్కడ ఏదో మహిళలు ఏదో సొమ్మశీలి పడ్డట్టు విపరీతమైన ప్రచారం. సొమ్మశీలి పడిన దగ్గరికే వస్తాను బాలరాజు గారు, అద్దంకి దయాకర్ గారితో మాట్లాడతాను ఈ విషయం. అద్దంకి దయాకర్ గారు గతంలో 2014లో అనుకుంటా, అప్రాక్సిమేట్ గా నాకు ఇయర్ గుర్తుకు లేదు, కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఏదో ఒక విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ పిల్లలు నుంచోబెట్టారు, ఆ క్రమంలో ఒక చిన్న పిల్ల సమస్యలు పడిపోతే ఎవరిని ఇలా నుంచోబెట్టొద్దు అని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ఆయన మర్చిపోయారా? ఆ స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఈరోజు కేటీఆర్ గారు మర్చిపోయారా? ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని ఎందుకు చెప్పుకోలేకపోయారు? అంటే అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి రెండవసారి కేసీఆర్ గారు గెలిచిన తర్వాత కేసీఆర్ లో ప్రజాస్వామికవాది ఉన్నాడంటే నేను నమ్మను. ఎందుకంటే ఎట్లనైనా సరే నా ఆధిపత్యం ఉండాలనేది ఒకటి. ఏది జరిగితే ఏంది, నన్ను ఎవరేమంటారు? ఇలా మీరు చూడండి, ఆ కౌశిక్ రెడ్డి అనే పిల్లగాడు జాయిన్ అయ్యింది కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోవడానికి కారణమైంది. ఎప్పుడో కోవర్ట్ గా మార్చుకున్నాడు, మార్చుకొని ఆ హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడానికి. అంటే ఇంత పెద్ద నాయకుడు అంటాడు, ఇంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటాడు, వాళ్ళు నాయకులను తయారు చేసుకోలేని పరిస్థితి ఉండే. వీళ్ళు ఇట్లాంటి బాలరాజ్ యాదవ్ లాంటి నాయకులు ఉంటే వాళ్ళకి అవకాశాలు ఇయ్యరు. బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఎమ్మెల్యేలు ఇవ్వాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళకే మంత్రులు ఇవ్వాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు ఇవ్వాలి. వాళ్ళతో మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టిపియాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కౌశిక్ రెడ్డి పోయిండి అని చెప్పి అనాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత సిగ్గు లేకుండా తయారైందంటే నిజంగా కొంతమంది నేను చూస్తున్నా వింటున్నా, మీరు మీ నాయకత్వాన్ని పెంచి పెంపొందించుకుంటే అందరు కూడా గౌరవిస్తారు, వాళ్ళకు ఓట్లు పడితే అందరు కూడా గౌరవిస్తారు. ఇటువైపేమో రాజరికాన్ని, ఇంకొక వైపేమో ఇంకో రాజకీయ పార్టీలను ఉంచకుండా ప్రజాస్వామ్య యుద్ధంగా అసలు రాజకీయాలు ఎదగకుండా చేసే ఒక కుట్ర చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారికి ప్రభ తగ్గింది అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలు. ఇప్పుడు ఇది కూడా కౌంట్ కాదా, ఒక మహిళల్ని లేదంటే ఒక అంగన్వాడీ ఉద్యోగులను ఈ విధంగా చేస్తే ఎవరైనా హర్షిస్తారా? బయట అబ్బా కేసీఆర్ గారికి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందని అంటారా? ఆ రోగం పోయింది ఆ రోజు, దోస్ డేస్ అప్పుడు నిజాం కంటే ముందు కాలంలో ఏమైనా నడిచిందేమో, అదొక గొప్ప ప్రజలు గౌరవించినట్టుండడం. అరే ప్రజలిచ్చే జీతం తీసుకొని ప్రజలకు తో ఏమంటారు ఇట్లా అప్పీజ్ చేసుకోవడానికి చేయడం ఒక చర్చ అయితే, ఇవాళ నేను అంటున్న ఒక మాట లక్ష్మి గారు, అసలు ఈ ప్రభుత్వంలో ఒక ఇద్దరు ముగ్గురు తక్క ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నదా? అది మంత్రులైనా ఇంకెవరైనా సరే. అలాంటప్పుడు కేటీఆర్ అయితేంది, కేసీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, కవిత అయితేంది, ఎవరైనా కూడా వాళ్ళకి దేవుళ్ళ లెక్కనే కనపడతారు. వీళ్ళు ఏమైనా చేస్తే చాలిక మాకు పని అయిపోతుంది అనేటట్టుగా తయారైంది. ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో అట్లా ఉండేనా, లేకపోతే బీజేపీ పాలించిన రాష్ట్రాలకు ఇట్లనే ఉన్నదా? మీరు ఆలోచించండి, కనీసం ప్రశ్నిస్తారు. అక్కడ ఇంత అక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఒక ఎంపీ మాట్లాడు. ఇప్పుడు నేను ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీకి దగ్గరే ఉన్నా, ఈ అడ్డగూడూరు ప్రాంతంలో మరియమ్మ అనే ఒక దళిత స్త్రీని ఎట్లా చేసిండ్రు, లాకప్ డెత్ చూసింది కదా, 25 లక్షలు ప్రకటించేసిండు ఆ ఉద్యోగం అని అన్నాడు కథం. కానీ ఇది పరిష్కారమా?
ఎవరు అకృత్యం చేసినరో వాళ్ళ పట్ల శిక్ష ఉండాలి. నేనేమంటున్నా ఆ మహేష్ మన ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లగాడే, ఆడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే నా మీద గెలిచిన పిల్లగాడు కిషోర్ ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లగాడే, తను దళితుడే, ఇలా ఇక కుట్టిన మిత్రుడు కూడా బీసీనే, ఆయన కొట్టిండో కానిస్టేబుల్ కొట్టిండో ఇంకా తెలియదు, ఎంక్వైరీలు తెలియదు. కానీ ఒక మహిళను పోలీస్ స్టేషన్ లో 6 గంటల తర్వాత ఉంచకూడదనే కనీస ధర్మం లేదు. మహిళల్ని మహిళా పోలీసులతోనే డీల్ చేయాలనే కనీస ధర్మం తెలియదు. 2 లక్షల రూపాయల దొంగతనం కేసు కొరకని చచ్చేంత వరకు కొట్టే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చిండ్రు? ఈ పోలీసులు కూడా ఇట్లనే అప్పీజ్ చేస్తున్నారు ఎవరిని, ఎమ్మెల్యేని, మంత్రులను, ముఖ్యమంత్రులను. ఆ స్వేచ్ఛ ఎవరిళ్ళకి ఇచ్చిన, మీరు కొట్టొచ్చు చంపొచ్చు అనే స్వేచ్ఛ ఎవరి రాజ్యాంగం ఇవ్వలేదే, లేదు ఏ చట్టాలు చెప్పలేదే దొంగతనం చేసి చంపమని. అయినా వాళ్ళు దొంగతనం చేయకపోయినా సరే 62,000 రూపాయలు వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి అప్పులు తెచ్చిచ్చినా కూడా ఇప్పుడు 2 లక్షలు ఇస్తేనే ఇక్కడికి వెళ్ళాను. ఆ కేసు పెట్టిన వ్యక్తి ఒక మామూలు చర్చ్ ఫాదర్. అంటే ఏంది, పోలీసుల్లో కూడా అధికార పక్షానికి సంబంధించిన నాయకులు ఇచ్చే దన్ను ఒకటి, అధికార పక్ష నాయకులు ఇచ్చే గైడెన్స్ అధికారులు ఫాలో అయ్యి ఇప్పుడు ఏది మనం ఏదో సినిమాలు చూస్తాం మానవత్వం పరిలే మిల్లి అంటే పూలు జల్తా ఉంటారు హీరోలు వస్తుంటే సినిమాలలో, అట్లా ఉన్నది ఇక్కడ ఇక్కడ. అంటే ఇప్పటికి దయాకర్ గారు, అసలు ఈ కార్యక్రమం జరిగింది, దీని మీద సోషల్ రాజ్ న్యూస్ మొదటి నుంచి దీని వెలుగులోకి తీసుకొచ్చింది, ఇది ఒక నియంతృత్వ చర్య అని మనం మాట్లాడుతున్నాం అందరూ, దాదాపు అన్ని సంఘాలు దీని గురించి మాట్లాడుతున్నాయి. మరి ఇలాంటి చేసినప్పుడు కలెక్టర్ గారు దృష్టికి వెళ్ళిందా, కలెక్టర్ గారు దగ్గరుండి చేయించారా, లేదంటే ఎస్పీ దృష్టికి ఏమైనా ఇలాంటి మహిళలను అలా నుంచోబెట్టి ఏదైనా జరగరాంది జరిగితే ఏంటి అనేది ఎవరు స్పందించట్లేదు. ఈవెన్ మేము ఇప్పుడు ఈ డిబేట్ జరుగుతూ ఉండగానే దయాకర్ గారు మీరు మాట్లాడుతూ ఉండగానే మేము కాల్ చేశాము, కలెక్టర్ హరిచందన్ కాల్ చేశాము, అలాగే ఎస్పీ చేతన గారికి కూడా కాల్ చేశాము. ఇద్దరు కలెక్టర్ గారు అయితే అసలు లిఫ్ట్ చేయట్లేదు, చేతన గారు అయితే మా పిఆర్ఓతో మాట్లాడుకోమని ఏదో చెప్పారు. బట్ ఈ డిబేట్ అయ్యే వరకు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ కనీసం వారి దృష్టికి ఈ విషయం వచ్చిందా లేదా మేము ట్రై చేస్తూనే ఉంటాం. వాళ్ళు పెద్ద జీతగాల లెక్క ఉన్నారు, వాళ్ళు ఇంకా లేపి మనకు సమాధానం చెప్పే పరిస్థితులు ఉంటాయా? ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనే కలెక్టర్లు చర్యలు తీసుకున్న రోజులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జనగాం కలెక్టర్ కూడా చిన్న ఉద్యోగులు చేతులు ఎత్తి రోడ్ల మీద నించొని ఉన్నారు. బాలరాజు గారు, మీరు లక్ష్మి గారు అడిగి అన్నది కరెక్ట్, అది నేను చెప్తా విను బాలరాజ్. మనం చదువుకున్నాం, మనకు విజ్ఞత ఉన్నది, ఆ విజ్ఞత ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తులకు, కింది వర్గాల ప్రజల ఎవరండి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాలు మొక్కిపిస్తారా? అట్నే కలెక్టర్లు మొక్కినట్టే, అసలు కలెక్టర్ కాలు మొక్కరా? చెప్పలేదు, ఏదో పార్టీ నుంచి స్టేట్మెంట్ ఇప్పలేదు. అదే కలెక్టర్ గారు ఆ రోజు ఫాదర్స్ డే ఉంది కాబట్టి నాకు తండ్రి లాంటి వయసు వాడు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ గా. బాలరాజు గారు మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురాకండి, మళ్ళీ మళ్ళీ మీరే మీరే తెలంగాణ ప్రజలకి కాళ్ళు మొక్కే కార్యక్రమాన్ని గుర్తు చేసినట్టు అవుతుంది. మీ డిబేట్ లో మేము ఉన్నాము, గతంలో మాట్లాడినాము, మళ్ళీ లేని సమస్య మరి మీరే పట్టుకొస్తారు కదా. ఇవాళ మీరు మాట్లాడిన సమస్య అని ఏదో మహిళలు నిలబెట్టని చెప్పేసి అంటున్నారు. ఆ మహిళలు ఎందుకు నిలబెట్టిన అనేది మీకు కోణంలో కనపడుతుంది. కాదండి, అమరవీరుల, ఒక్క నిమిషం బాలరాజు గారు, అమరవీరుల తల్లులు ఏడుస్తుంటే ఆ సంఘటనను చూసి అక్కడే ఉన్న స్మితా సబర్వాల్ గారి కళ్ళల్లో నీళ్లు వస్తే, ఈ రోజు స్మితా సబర్వాల్ గారు ఎక్కడున్నారో మీరు చూస్తున్నారు, ఆ కన్నీరు పెట్టిన తల్లులు ఇంకా కన్నీరు పెడుతూనే ఉన్నారు. మరి దాని గురించి వాళ్ళకు కన్నీరు పడుతుంది, ప్రతిపక్షం వాళ్ళకు కన్నీరు పడుతుంది. అమ్మా ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, అధికారం తెచ్చుకుంటే ఒకటి విషయం గుర్తు పెట్టుకోండి, మరి బయటకు కౌశిక్ రెడ్డి లాంటి వెళ్ళిపోతున్నారు, మరి రాజగోపాల్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి దరిద్రుడు, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా కారు ఆయనే తోలుకుంటా కూర్చున్నాడు,
ఉద్యమ కాలంలో అందరం కలిసి ఉన్నాము. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు ఎంత మంది కాళ్ళు మొక్కిండ్రు, అది గొప్పగా ఉంటది. ఎందుకంటే మనం అందరం కలిసి చిన్నోళ్ళం కాబట్టి కాళ్ళు మొక్కుతారు, పెద్దోళ్ళు కాబట్టి నేను ఎత్తుకున్నా కేసీఆర్ ను తెలంగాణ వచ్చిన ప్రకటన రోజు. ఆ సంతోషం వేరు. ఒక రాజకీయ హోదా, ఒక రాజ్యాంగబద్ధ హోదా ఉన్నప్పుడు కౌంట్ అవుతుంది. మీకు తెలియదా ఇప్పుడు మీరందరూ కూడా మీ బర్త్డే రోజు లేకపోతే ఇంకో రోజు నాడు పోయి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, కాళ్ళు మొక్కబోతే ఆయన మొక్కనీయడు. మీకు తెలుసు కదా, కాళ్ళు మొక్కాలన్నా కూడా మొక్కనీయడు ఒక్కోసారి కేసీఆర్. కానీ ఇక్కడ కలెక్టర్ మొక్కడం అనే దాన్ని రాజ్యాంగ హోదాలో ఉండబట్టి ఆబ్జెక్టబుల్ అవుతున్నది. అక్కడ మహిళలు అది దట్టు వాళ్ళు అంగన్వాడీలు తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మొక్కడం అనేది సమాజానికి రాంగ్స్ ఇండికేషన్ పోతున్నది. దాని మీద చర్చ అరే వ్యక్తిగతంగా నీకు తండ్రి ఇంటికి ఆహ్వానించినప్పుడు మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఇంటికి ఆహ్వానించినప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు గౌరవం ఉండొచ్చు, సీఎం గా కాకుండా పర్సనల్ గా గౌరవం ఉండొచ్చు. ఆ గౌరవాన్ని ఇలా కాళ్ళు రాసే విధంగా కాళ్ళు మొక్కాల్సిందేనా? ఇలా చెట్లు లాగా గోడు లాగా చిన్న ఉద్యోగులు అలా నిల్చోవడమా? ఇది ఇక్కడికి పులి స్టాప్ పడకుండా ఈ రోజు కనుక రాజ్ న్యూస్ మాట్లాడకపోతే ఇది ఇంకెంతవరకు వెళ్తుందో ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళదమ్మా, మంచి హాయిగా సాగుతుంది పరిపాలన. బాలరాజు గారు మీరు చెప్తే సరిపోదు, చూస్తున్నారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అట్లా చూస్తున్నామా? మేము ధూపవుతుంది, నీళ్ళు ఇవ్వలేదు అన్న మహిళని ఈ రోజు బెదిరిస్తున్నారు. అమ్మా మంత్రి గారితో పాటుగా మేము కూడా పర్యటనకి వెళ్ళాము, అక్కడ జరిగిన సంఘటన ఏదో మేము ప్రత్యేకంగా చూసినాం. మీరు కొత్తగా చెప్తే అట్లా మాకు అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అక్కడ ఉన్న అంగన్వాడీ కార్మికులు కావచ్చు, అక్కడ చిన్న ఉద్యోగులు కావచ్చు, అయ్యో యజ్ఞంలాగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతున్నాము ఈ పర్యావరణాన్ని. అదే విధంగా హరితహారంలో మేము కూడా ఆరు మొక్కలు నాటుతామని వాళ్ళందరూ. అవునండి, మొక్కలు నాటొచ్చు వాళ్ళు, ఆ కార్యక్రమం వాళ్ళు చేసుకోవచ్చు. సమర్థించడం కరెక్ట్ కాదు. అలా కాదు లక్ష్మి గారు, అది కనుక స్వాగతం పలికి చెప్తున్నారు. లేదండి, ఆయన ఆపకపోతే మనం ఏం మాట్లాడదాం. బాలరాజు గారు మమ్మల్ని విమర్శించాలి. నేను ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకటి నేను జర్నలిస్ట్ కాబట్టి అడుగుతున్నానండి. పొలిటీషియన్లు పొలిటికల్ గా ఏదో మీరు మాట్లాడుతున్నారు, కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, అది మాట్లాడట్లేదు. ఒక జర్నలిస్ట్ కాబట్టి ఈ రోజు ఇలాంటి వ్యవస్థలో ఉన్నామా, ఇలాంటి నియంత్రిత పరిస్థితుల్లో ఉన్నామా? పసిపిల్లవాడి వరకు యజ్ఞంలో భాగస్వామ్యం చేస్తున్నాడు, మీకు ఎందుకు కనపడతలేదు? ఒక జర్నలిస్ట్ గా దయాకరణ కంటే ఎట్లాగా మమ్మల్ని విమర్శించాలి కాబట్టి యజ్ఞం గురించి విమర్శించాల్సి వస్తే ఆ కౌశిక్ దానికి డిబేట్ పోతుంది. ఇది మానవత్వంతో కూడుకున్నది బాలరాజ్, కింది వర్గాలది ఆత్మగౌరవ సమస్య. మీకు బాలరాజు గారు పేద ప్రజలకు ఆసరా పింఛన్ ఇస్తా ఉన్నాం, మానవత్వం ఉంది కాబట్టి రైతుని ఆదుకుంటున్నాం, మానవత్వం ఉన్నది కాబట్టి ఇవాళ ఈ కేసీఆర్ కిట్లని పెట్టి ఇవాళ మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తా ఉన్నాం. ఇవాళ అన్ని కూడా ఏ కార్యక్రమం ఇవన్నీ ఇస్తున్నామని చెప్తున్నాం కాబట్టి కాళ్ళు మొక్కించుకుంటాం, ఇలా నుంచోబెట్టి దండాలు పెట్టించుకుంటాం అంటారా? ఏమండి మీకు మొక్కే కనబడుతుంది? మీరు భాగస్వామ్యం అనేది మొక్క కనబడుతుంది, ఆ కింద ఉన్న వాళ్ళు నిల్చున్న పరిస్థితిని చూడండి. మీకు మొక్క ఒక్కటే కనబడుతున్నట్టుంది, మీకు మొక్క ఒక్కటే కనబడుతుంది. పైన చూస్తున్నారు మీరు, ఒక్కసారి కిందకి కళ్ళు దించితే కనబడుతుంది నిల్చున్న మహిళలు. స్తంభాలా అండి వాళ్ళు? ఏమైనా నేను కూడా పర్యటనకి వెళ్ళాను, నేను మంత్రి గారితో పాటుగా పర్యటన పోయినాము, అక్కడ జరిగిన బాలరాజు గారు ఒక్క నిమిషం అండి. అది వాళ్ళు సంతోషంగా వచ్చి నుంచున్నట్టుందా? మీరు వచ్చి నుంచోకపోతే మీ ఉద్యోగం ఊడుద్దంటే వచ్చి నుంచున్నట్టుందా? ఒకసారి చూడండి మీరు. ఉద్యోగం అనేది వాళ్ళ హక్కు అండి, వాళ్ళు ఎవరు ఊడబీకరు. ఆ విధంగా మాట్లాడే తప్ప ఉద్యోగం ఎందుకు ఊడబీకుతారు వాళ్ళకి?
ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఎందుకు కూడా ఇస్తారు వాళ్ళు భాగస్వామ్యం అవుతారు తిండి లేకుండా నీరు లేకుండా భయంతోనా ప్రేమతోనా బాలరాజు గారు ఇప్పుడు మీ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారో చూస్తుంటే మీ స్థాయికి మీరే ఇలా ఉంటే వాళ్ళ స్థాయికి వాళ్ళే వాళ్ళే ఇలా కాక అలా కాక ఎలా ఉంటారు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు చేస్తున్న విమర్శలు హరితహారం ఎప్పుడు లేదా బాలరాజ్ ఇతనే గతంలో ప్రభుత్వాలకు చూపించండి ఒకటి మేము మిస్ అయితే గనక అది కూడా వేద్దాం బాలరాజు గారు ఒక నిమిషం ఆగండి బాలరాజు గారు మేము కలెక్టర్కి ట్రై చేస్తూనే ఉన్నాం కలెక్టర్ గారికి ట్రై చేస్తూనే ఉన్నాం హరిచందన గారికి అలాగే ఎస్పీ చేతన గారికి కూడా ట్రై చేస్తూనే ఉన్నాము నారాయణపేట కలెక్టర్ గారు ఎస్పీ గారి దృష్టికి దాదాపు 200 మంది మహిళల్ని ఆ విధంగా నుంచోబెట్టిన తీరు పట్ల వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న చిన్న ఉద్యోగం అయినా సరే చేస్తున్న వారిని అలా తీసుకువెళ్ళి అన్ని గంటల పాటు అది ఉద్యమం అనాలా లేదంటే ఇది ఒక దాష్టికం అనాలా కూడా అర్థం కాని పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందిస్తారో లేదో మేమైతే కాల్ ట్రై చేస్తున్నాం లక్ష్మీ శ్యామసుందర్ గారు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు నారాయణపేట నుంచి జాయిన్ అయ్యారు లక్ష్మీ గారు హలో చెప్పండి లక్ష్మీ గారు ఆ రోజు మీరు కూడా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడారు ఈ బీజేవైఎం మీరు కూడా దానికి ముందు వెళితే మిమ్మల్ని అంతా కూడా అడ్డుకొని అక్కడ నుంచి తరలించేశారు ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ ఏం చెప్తారు ఇప్పటి వరకు ఎవరు 48 గంటలైనా స్పందించిన దాఖలాలు లేవు మీ జిల్లాలో ఒక మహిళా కలెక్టర్ ఉండి కూడా మహిళా ఎస్పీ ఉండి కూడా వాళ్ళు స్పందించకపోతే ఎంత ఘోరాతిఘోరమైన పరిస్థితి మేడం అక్కడ నారాయణపేట మహిళల్ని ఇంత చిన్న చూపు చూసే వాళ్లకు కలెక్టర్ ఉండి మాకు మహిళ అని చాలా ధైర్యంగా ఉండేది వాళ్ళకి ఇంతవరకు కూడా రెస్పాండ్ కాకపోతే ఎంత సిగ్గుచేటు కేటీఆర్ వస్తే మరి మహిళలు అంత రోడ్డు పైన నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళని చెట్లు నాటడానికి తీసుకొచ్చి లేరు వాళ్ళు నిలబెట్టడానికే తీసుకొచ్చిండు ఆయన అంటున్నాడు ఇప్పుడు చెట్లు నాటడానికి వచ్చారన్నారు కూడా చూపించలేదు చేత కాకుండా చేతులు ముడుచుకోపోతుంటే కూడా వాళ్ళు అదే నర్సులు అలాగే నిలబడిపోయారు 3 గంటల నీళ్లు లేకుండా భోజనం లేకుండా కనీసం టిఫిన్ లేకుండా మంచినీళ్ళు లేకుండా వాళ్ళని రోడ్డు పైన నిలబడితే కనీసం వాళ్ళని కంటితో కూడా చూడలేదు ఆయన కేటీఆర్ వచ్చిండు దిగిండు కనీసం అరే మహిళలు చెట్లు పట్టుకొని నా కోసం నిలబడిండ్రు కదా అని ఒక దృష్టి కూడా వాళ్ళ పైన పెట్టకుండా ఆయన పాటు ఆయన రావడము పార్కులు ఓపెన్ చేయడము ఏం పార్కులు ఓపెన్ చేశాడండి ఆయన గ్రౌండ్ ను డెవలప్ చేస్తానని చెప్పేసి కోట్లు ఇస్తున్నా నేను అని చెప్పి ఇంకా 2 కోట్లు కావాలంటే ఇస్తాను గారు ఎమ్మెల్యే అని చెప్పేసి ఇంతవరకు ఆ కోర్టు గోడను కూలిస్తే కూడా అడిగే నాదుడు లేడు నారాయణపేట జిల్లాలో నారాయణపేట జిల్లా అయింది కొత్తగా అయింది కదా మంచి డెవలప్మెంట్స్ వస్తాయని చెప్పేసి మేము కోరుకుంటే ఇంతవరకు ఒక ఆఫీస్ వచ్చిందండి నారాయణపేటకు చెప్పుకోవడానికి జిల్లా చేశాము అని అంటున్నారు ఆ జిల్లాలో ఏ ఒక్క ఆఫీస్ అన్న మా నారాయణపేటకు వచ్చిన కళ ఉందా ఆ గ్రౌండ్ విషయానికి ఆయన రావడమే గ్రౌండ్ విషయం మొదటిసారి రావడం జరిగింది రెండవసారి వచ్చి కూడా మళ్ళీ అదే పరిస్థితి గ్రౌండ్ గురించి ఏదైనా మాట్లాడిందా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో గురించి మాట్లాడిందా ఏ ఒక్క మహిళ గురించి అన్న మాట్లాడిందా ఒక నారాయణపేటలో ఈ రోజు ఒక ఆయా ఆమె టిఫిన్ పెట్టలేదు అని మాట్లాడింది వాళ్ళు ఏమంటున్నారు మాకు చెట్ల కోసమే నిలబెట్టినామంటున్నారు ఆమె మాట్లాడింది కదా వాళ్ళని సస్పెండ్ చేస్తామని భయపెట్టించినందుకే వాళ్ళు అంత స్టాండర్డైజ్ గా నిలబడ్డారు మహిళలు నాకు భయంతో వాళ్ళకంతా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ మీరు కరెక్ట్ గా నిలబడాలి మీరు వెల్కమ్ చెప్పాలి స్వాగతం పలకాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తున్నామని కలెక్టర్ పిలిపించి ట్రైనింగ్ ఇస్తుంది అండి వాళ్ళకు అంగన్వాడీ ఆయలకు అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయలకు కానీ వరుసలో మీరు నిలబడాలని చెప్పి 3 రోజులు నేను చెప్పిన మొన్న మీకు న్యూస్ లో కూడా 3 రోజుల నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే ఏంటండి వాళ్ళకి న్యూస్ లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది కలెక్టర్ ఏం ట్రైనింగ్ ఇస్తుంది అసలు అంగన్వాడీ టీచర్లను ఎందుకు అప్లై చేసిండు చిన్న విద్యార్థులకు చిన్న పిల్లలకు బడికి పంపలేని పిల్లలను వాళ్ళ స్కూల్లో చేర్పించేదంత వరకు వాళ్ళ బాగోగులు వాళ్ళ చిన్న ఎడ్యుకేషన్ జరుపుకోవాలని అంగన్వాడీ టీచర్లను పెట్టడం జరిగింది ఆ పని వదిలేసి ఇంటింట్లో ఎంత మంది ఉన్నారు ఇంటింటి సర్వేలు లేదంటే అంగన్వాడీ టీచర్లు వచ్చి వరుసగా నిలబడి మా కేసీఆర్లు కేటీఆర్లు వచ్చినప్పుడు దండాలు పెట్టండి వంగి ఈరోజు లక్ష్మి గారు అక్కడ ఆకలేస్తుంది నీళ్లు కూడా ఇవ్వలేదు అని ఒక మహిళ చెబితే ఆ మహిళ ఈరోజు బెదిరిస్తున్నారు రేపే వాళ్ళు తీసేస్తారు ఆమె జాబ్ ఉన్నది కూడా రేపే తీసేసే ప్రయత్నం చేస్తారు అది కూడా మీ న్యూస్ వచ్చేస్తుంది చూడండి మీరు అది కూడా ఆ మహిళ మాట్లాడింది ఏదో తెలిసే తెలియక పాపం గానీ ఆ మహిళను కూడా
చేస్తున్నాడు కాదు గతంలో 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 ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తల్లో స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు ఎవర్ని ఇలా నుంచోబెట్టొద్దు స్కూల్ పిల్లల్ని వీళ్ళని ఈ కార్యక్రమాలకు వాడొద్దు వాళ్ళ సమస్యలు పడిపోతాయి ఎవరు బాధ్యులు అని కేటీఆర్ గారికి కనబడలేదా ఈ రోజు మహిళల్ని నిలబెడుతుంటే కనబడలేదా అంగన్వాడీ ఆయలని నిలబెడుతుంటే కనబడలేదా అసలు స్వయాన నారాయణపేట కాదు ఈ రోజు మేము హైదరాబాద్ కి సిస్టర్ల గురించి వస్తున్నాము నర్సులను తీసేసే ప్రోగ్రామ్ గురించి మేము ధర్నాకు వస్తుంటే ఈ రోజు మయూరి పాస దగ్గర మహబూబ్ నగర్ లో కూడా కొన్ని విజువల్స్ మీకు పెట్టినా వాళ్ళు కూడా అక్కడ నుంచి మహబూబ్ నగర్ నుండి మయూరి పాస కు కొంతమంది ఆయలు నడుచుకుంటూ వస్తున్నారు మహిళా గ్రూపుల ఆయన నడుచుకుంటూ వస్తున్నారు నాకు అది బాధ కలిగి మళ్ళీ వాళ్ళకి కొంచెం వీడియో తీసుకొని నాకు అర్జెంటు ధర్నా ఉందని చెప్పేసి వస్తుంటే రెండు విజువల్స్ మీకు పెట్టడం జరిగింది కానీ నారాయణపేట జిల్లాకు వచ్చే వరకు మహిళల్ని చిన్న చూపు చూస్తున్నారు ఆ మహిళల్ని చిన్న చూపు చూస్తే మాత్రం నారాయణపేట మహిళలు ఆషామాషి మహిళలు కాదు భారతీయ జనతా పార్టీ మహిళలు కూడా ఆషామాషి మహిళలు కాదు కేసీఆర్ ది కేటీఆర్ ది అంతు పడతారు అంత చూసేదాకా వదలము బీజేపీ పార్టీ మాత్రం వదలలేదు వాళ్ళని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైట్ అండి రైట్ స్వయంగా మీరు అదే జిల్లాలో ఉండి చూశారు కాబట్టి అమ్మానండి నీళ్లు నిధులు అంటున్నారు నీళ్లు ఎక్కడ ఉన్నాయండి మిషన్ భగీరథ అని చెప్పారు మా ఊరికి మా లలితాబాయి చైర్మన్ ఉన్నప్పుడు రెండు గుంటల నీళ్లు వదులుతుంది 93 లో ఇప్పుడు నీళ్లు మేమే ఇస్తున్నాం అంటే మిషన్ భగీరథ పైపులు ఎక్కడ ఉన్నాయండి ఆరు నెలలు గడుస్తుంది పైప్ లైన్ లేదు నీళ్లు వచ్చే దిక్కు లేదు ట్యాంకర్లు కొంటున్నాం మేము డబ్బులు పెట్టి ట్యాంకర్లు కొంటున్నాము ఇప్పుడు నీళ్ళు వస్తాయి అప్పుడు నీళ్ళు వస్తాయి డ్యూటీలో పోకుండా ఎదురు చూడాలి కూలీ నాళ్ళు చేసుకొని తినే వాళ్ళు ఉన్నారండి నారాయణపేట లో ఇంట్లో కూర్చొని తినే వాళ్ళు లేరు కష్టపడి బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నీళ్ళ కోసం ఒక రోజు కూలి పడుకొని ఇంటికా ఉండాల్సి వస్తుంది ఇంటి దగ్గర ఉంటేనే ఈ రోజు మాకు నీళ్ళు వస్తాయి కూలీ లేకుండా కనీసం నీళ్లు తాగి బతుకుతాం అన్న జ్ఞానంతో మా నారాయణపేట ప్రజలు అక్కడ పడి రాస్తున్నారు ఓకే ఓకే లక్ష్మి గారు మీ ఆవేదన ఏంటో అర్థమవుతుంది ఈ కనీసం అక్కడ ఉన్న మహిళలకి కేటీఆర్ గారు ఇన్ని గంటలైనా రెండు రోజులైనా సరే దీనికి సంబంధించి ఒక్క మాట మాట్లాడకపోవడమే ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తోందండి ఒకసారి పాల్వాయి రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు పాల్వాయి రజనీ గారు నమస్తే అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ లక్ష్మి గారు పాల్వాయి రజనీ గారు బీజేపీ నాయకురాలు జాయిన్ అయ్యారు రజనీ గారు మేడం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మేడం చూస్తున్నారు మీరు రెండు రోజుల నుంచి చూస్తున్నారు ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాము ఒక్కరు ఏ ఒక్కరు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దీనికి సంబంధించిన ఏ ఒక్కరు స్పందించడం లేదు ఇదంతా మొక్కలు పెట్టే కార్యక్రమం అంటున్నారు మేడం మీరు గమ్మత్తుగా అడుగుతున్నారు మేడం కలెక్టర్లే ఈరోజు పాదాభివందనాలు చేసి కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి దాసోహం అని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు కలెక్టర్లు బానిసల్లాగా బతుకుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కూడా ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి మనం చూడలేదు కలెక్టర్లు అంటే ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఈ దేశంలోనే పెద్ద గర్వించదగ్గేటువంటి ఉద్యోగం ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళే ఈ రోజు కాళ్ళ దగ్గర బానిసల్లాగా బతుకుతుంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది సో ఎక్కడ చూసినా కూడా మనం ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది గతంలో మనము నిజాం పాలన లేకపోతే ఈ గడీల పాలన మనం ఎప్పుడు చూడలే అంటే మనకు తెలియదు మన వయసు వాళ్ళకి చెప్తే విన్నాం మన తాతలు కానీ వాళ్ళు చెప్తే విన్నాము ఈరోజు చూస్తున్నాం అసలు గడీల పాలన అంటే ఇట్లా ఉంటదా అనేది చూపిస్తున్నారు ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యంగా మహిళల పట్ల వీళ్ళు చూపించే వివక్షత ఈ రోజు కాదు మేడం గతంలో ఫస్ట్ టైం వాళ్ళు 5 ఇయర్స్ వాళ్ళ పాలన జరిగినప్పుడు ఒక్క మహిళకు కూడా వాళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదు ఈసారి కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినప్పుడు సెకండ్ టైం అది కూడా పక్క పార్టీ నుండి వచ్చినటువంటి నాయకులను తీసుకొని ఈరోజు మహిళా మంత్రులని నిజంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మహిళలకి ఈరోజు అవకాశాలే లేవు ఎక్కడ కూడా అది తర్వాత ఈరోజు అంగన్వాడీ టీచర్లని ఆయాలని లేదంటే ఆశా వర్కర్లని ఈరోజు అసలు నేను ఒక చూశాను పెద్ద ఆవిడ ఇట్లా చెయ్యి ఒంకరు తిరిగి ఉంది ఆవిడ అసలు మొక్క పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఆవిడ చేతి మీద కూడా ఈరోజు అలా 3-4 గంటల సేపు అట్లా ఎండలలో పెద్ద ఆవిడ ఆవిడ వయసు మళ్ళిన ఆవిడ కూడా ఈరోజు 3-4 గంటలు ఎవరి కోసం ఏమి ఉద్ధరించారని మొత్తం మెలికి తిరిగిపోయింది లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు ఆమెతో కూడా నమస్తే పెట్టించారు అంటే ఎంత దౌర్భాగ్యం అండి దారుణము ఈ రకమైనటువంటి సంస్కృతి తెలంగాణలో కనిపిస్తుంది మహిళల పట్ల చూపిస్తుంది గౌరవం ఈ రకమైనటువంటి అసలు ఆవిడ పెద్ద ఆవిడ వయసులో కూడా పెద్ద ఆవిడ 50 పైచులకు వస్తున్నటువంటి ఆవిడ ఇక్కడ ఇలా చేస్తున్నారు తర్వాత ఇంటికి మేడం ఈ రోజు ఓకే రజనీ గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను మనము పితృస్వామి భావజాలం అనుకున్నాం చూసారా ఈయన వచ్చిన మొదల నుంచినే పిల్లకి 18 ఏళ్ళు వచ్చినాయి పెళ్లి చేసుకోండి డబ్బులు ఇస్తా
అంటే 18 ఏళ్ళు అమ్మాయికి వచ్చిందంటే ఇంకా చదువు సంధ్యా చట్టుబండలు ఏం అక్కర్లే. మీరు చదువుకోండి, నా చదువుకోవడం మీ హక్కు, మీకు ఉపాధి చూపించడం నా బాధ్యత అనేది ఎక్కడా లేదు ఇక్కడ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు. అలాగే దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే, కమలా నెహ్రూ పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, ఇప్పుడు ఆ కాలేజీని ఎత్తేస్తున్నారు. అంటే ఆడపిల్లల్ని, అది పేద ఆడపిల్లల్ని చదువుకు దూరం చేయడమే. పాలిటెక్నికల్ అంటే సాంకేతిక విద్య. ఇవాళ ప్రపంచం అంతా ఏం మొత్తుకుంటుంది, స్కిల్ డెవలప్మెంట్ గురించి మొత్తుకుంటుంది. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆ కాలేజీ తీసేయడం. అలాగే ఇప్పుడు ఈ కింద స్థాయిలో ఉద్యోగస్తులు అయితేనే వీళ్ళకి ఇట్లా రోడ్ల నుంచోమంటే నుంచుంటారు అని. ఎంత ఆర్గనైజ్డ్గా ప్రోగ్రామ్ జరిగిందంటే మీరు గమనిస్తే, డిస్టెన్స్ ఒక మొక్క నాటే ప్లేస్ ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్ ప్రకారం వాళ్ళు నుంచున్నారు. నుంచుని వాళ్ళు అసలు ఎంత పోలీస్ ట్రైనింగ్లా ఉంది తప్పితే, అది మామూలు ట్రైనింగ్ కాదు. అది వాళ్ళు ఏదో ఇష్టపూర్తిగా వచ్చి నుంచున్న ప్రోగ్రామ్ కాదు. ఇది చాలా ఆర్గనైజ్డ్గా జరిగింది. ముందు లక్ష్మి గారు కూడా చెప్పారు, దాదాపుగా 3-4 రోజుల నుంచి దీనికి సంబంధించి వాళ్ళని పిలిపించారు, రిహార్సల్ జరిగింది. అప్పటికప్పుడే తీసుకొచ్చింది కూడా కాదు, ఇది స్పాంటేనియస్ గా జరిగింది కాదండి, చాలా ఆర్గనైజ్డ్గా జరిగింది. కావాలని జరిగింది అంటే ఇప్పుడు మేము ఎంత బాగా పనిచేస్తున్నాము అనే మెప్పు కోసం, కేటీఆర్ దగ్గర మెప్పు కోసం, యువరాజు మెప్పు కోసం జరుగుతున్నది తప్పితే వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా, ఇప్పుడు ఆయన వచ్చిన బాలరాజు గారు కూడా మాట్లాడేది ఎంతసేపు ఎలా ఉంది, మీరు మంచి చూడండి, మీరు మంచి చూడండి, మీకు మంచి చూసే కళ్ళు లేవు, మా కళ్ళు పెట్టుకొని మీరు మంచి చూడండి అని చెప్తున్నారు తప్పితే ఆయన ఏంటండి మంచి. ఆ రోడ్డు పక్క నుంచోవడం మంచి, ఇప్పుడు వాళ్ళు అలా నుంచోవడం వల్ల మొక్కలు పెరుగుతాయా ఖచ్చితంగా చెప్పండి. కేటీఆర్కి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయేమో కానీ నా వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు అని ఆ ఆనంద బాష్పాలు ఏమన్నా ఆ మొక్కలకి వెళ్తాయా, మొక్కలు పెరుగుతాయా? అసలు ఆ ఆడవాళ్ళని ఆ విధంగా నుంచోబెట్టడం అంటేనే వీళ్ళు ఆడవాళ్ళని, వీళ్ళు దిష్టి బొమ్మలు, వీళ్ళు అలంకార ప్రాయం. ఇప్పుడు చాలా ఉద్యోగులు, మగ ఉద్యోగులు కూడా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు నుంచోబెట్టలేదు, స్త్రీలని ఎందుకు నుంచోబెట్టారు వీళ్ళు? అంటే వీళ్ళకి వీళ్ళ దృష్టి ఏంటో చూడండి. ఈ దృష్టికోణం ఉన్నంత సేపు మీరు మాట్లాడుతున్నారు, సామాజిక కార్యకర్త అని చెప్తున్నారు, మానవత్వం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, మానవత్వం భాగస్వామ్యం గురించి ఎందుకు మాట్లాడారు? ఏం భాగస్వామ్యం, మరి మీ పురుష భాగస్వామ్యం ఏది? మీ పురుషుల్ని ఎందుకు నుంచోబెట్టలేదు? ఒక మంత్రిగా, ఒక ప్రభుత్వం, అమ్మా ప్రభుత్వం అంటే ఏం తెలుసా మీకు? ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వము. ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం అనేది విజయవంతం కావాలంటే అందరూ భాగస్వామ్యం కావాలి, ప్రజల భాగస్వామ్యం కావాలి, అధికారులు. అది మీకు సామాజిక కార్యకర్తకు. ఇదిగోండి బాలరాజు గారు, అక్కడ నుంచునే పరిస్థితిలో మీ అమ్మో, మీ అక్కో, మీ చెల్లో సామాజిక కార్యకర్త. మేము పోయినాం అక్కడికి, మేము అక్కడికి పోయినాం తల్లి, కూర్చుంటారు వాళ్ళు ఎండలో కూర్చున్నారు, ఏసీ కార్ లో కూర్చోలే మేము, అందరం కూడా చెమటలో వచ్చిన కూడా భాగస్వామ్యం అయినా, మేము కూడా దిగినాం, చేనేత పార్క్ ఓపెన్ చేసినాం, అనేక కార్యక్రమాలు సంస్థాపన జరిగినాయి. మీరు ఇప్పటికైనా స్పందించండి, చూడరు అదేదో టీవీలలో, స్కూల్లో చూసి, టీవీలలో ఫోటోలు చూసి ఏది పడితే అది ప్రభుత్వం మీద మాట్లాడండి. వీడియో బాలరాజు గారు మీరు అడ్డంగా వాదించుకుంటూ పోతే వీడియోలో మీకు కనబడదు అంటే గ్రాఫిక్స్ ఆ లక్ష్మి గారు, మీరు గ్రాఫిక్స్ పెట్టారా టీవీ ప్రోగ్రామ్ కోసం? గ్రాఫిక్స్ ఏముంటది ఇప్పుడు, ఇలా మా తెలంగాణ ప్రభుత్వం లేని కార్యక్రమం చెప్తున్నారు, అంతకుముందు జనభూమి లేదా, శ్రమదానం లేదా, 2004 నుంచి 2014 వరకు వైఎస్ఆర్ రచ్చబండ లేదా, ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు స్వాగతాలు పలకలేదా? రజీవ్ కుమార్ అక్క మాట్లాడలేదు, మాట మాట్లాడలేదు, ప్రజాస్వామ్యం లేదు,
అది కాదు కాదు నీకేమైనా గడిల పాలన నియంత పాలన నీతివంతమైన పరిపాలన జరుగుతా ఉంది తెలంగాణలో గరీబోలకు ఉపయోగపడే పనులు జరుగుతున్నాయి ఈ పరిపాలనలో బాలరాజు గారు దయాకర్ గారు దయాకర్ గారు కృష్ణ కుమారి గారు ఒక మాట అన్నారు ఏ పురుషులు మాత్రం ఉద్యోగులు లేరా ఒకవేళ వాళ్ళు మాత్రం స్వామి భక్తి చూపించుకోవాల్సిన అవసరం లేదా వాళ్ళని మాత్రం ఎందుకు పెట్టలేదు నేను లక్ష్మి గారితో ఏకీభవిస్తూనే ఎస్ డెఫినెట్ గా తెలంగాణలో మహిళా చైతన్యం చాకలి ఐలమ్మ మహిళా చైతన్యం ఆరుట్ల కమలాదేవి మహిళా చైతన్యం మల్లు స్వరాజ్యం ఇలా మహిళా చైతన్యం అంటే పెట్టింది కోట నిజాంను ఎదిరించిన మహిళలు ఇలా కాళ్ళు మొక్కిచ్చే కల్చరో పూలు జల్లిచ్చే కల్చరో తెస్తే నేను తెలంగాణ మహిళా సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికీ పురుషాధిక్య సమాజంలో మహిళలు అణచివేయబడుతున్న క్రమంలో ప్రభుత్వాలు మీరు అన్నట్టుగా మగ ఉద్యోగులు ఎందుకు లేరు అని అంటే చీర కట్టుకొని మీకు నడి బజార్లో నా మహిళ వచ్చి నీకు పూలు జల్లితే ఇది ఆత్మగౌరవమా అడుక్కు తినడానికి కూడా వెనకడరే కానీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా కోల్పోరు తెలంగాణ మహిళలు మీరు ఏం చేస్తున్నారు మీ అధికారంతో వాళ్ళని వంచుతున్నారు కాబట్టే ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం బాలరాజు అట్లనే చెప్పాలి ఎందుకంటే బాలరాజు అది అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతాడు అధికార పక్షంలో ఉన్నాడు అదే ఇంతకు ముందు నా తల్లి ఉంటే అట్లా లేకపోతే నా చెల్లి ఉంటే లేకపోతే నా అక్క ఉంటే లేకపోతే నా తోబుట్టు ఎవరో ఉంటే ఇది ఇది కల్చర్ అని చెప్పుకుందామా ఎండల నిలబెట్టి గంటల కొద్ది నిలబెట్టి వస్తున్న వాళ్లకు వరుసల్లో పెట్టి ఏదో సినిమాల్లో చూసినట్టు చేసుకుంటే అది ఆత్మగౌరవం అనుకుంటే కాదు డెఫినెట్ గా తెలంగాణ మహిళ అన్ని రకాలుగా కొట్లాడాలి మీరు మహిళా సాధికారితకు సంబంధించిన డ్వాక్రా రుణాలు కానీ సంఘబంధ సంఘమిత్ర మొత్తం ఎరాడికేట్ చేసి పడేసింది ఎందుకు చేసిండండి ఇలా మీరు కళ్యాణ్ లక్ష్మి పేరు మీద 20 సంవత్సరాలు మహిళ పెరిగేంత వరకు 20 లక్షల రూపాయల పైచిలుకు వచ్చి తనంతట తన మీద నిలబడే పథకాలు గత ప్రభుత్వాలు పెడితే నువ్వు ఎట్లనన్న బతుకు 100,000 రూపాయలు పెళ్లికి ఇస్తా అంటే డ్రాప్ అవుట్స్ ఇంటర్మీడియట్ లో ఇలా మహిళలు అవుతున్నారు ఇవాళ సగం ఆకాశంలో సగం కాదు 51% తెలంగాణలో మహిళల శాతం పురుషుల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఇది ఒకటి మీరు మహిళా గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయరు ఇలా మహిళ అణచివేయబడుతున్న దాన్ని ఎందుకు మీరు గుర్తించట్లేరు అణచివేతను పక్కన పెట్టేసి ఇద్దరు మహిళా మూర్తులు ఉన్నారా ఎవరు చైతన్య ఎవరో చైతన్య సం ఇంకెవరో కలెక్టర్ల పేర్లు కూడా తెలియవమ్మ వాళ్ళకి ఈ మధ్య ఇప్పుడు నేనేమంటున్నా అక్కడ పురుషులే కలెక్టర్లు లేకపోతే ఎస్పీలు ఉండి ఉంటే వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉండేది ఇంకా మీరు మహిళా మూర్తులు ఇద్దరు మీరు స్పందించండి కనీసం వాళ్ళ మీద మేము అట్లా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనే రెస్పాన్స్ కూడా లేదు రాజ్ న్యూస్ కి ఫోన్ లో మాట్లాడడానికి రాకున్నా సరే మీరు మీకు ఈ విషయం ఆల్రెడీ మీ దృష్టికి వచ్చింది అనుకుంటున్నాం దీని మీద చర్యలు తీసుకోండి ఒక మహిళలుగా అన్న చర్యలు వాళ్ళు కాదండి ఇప్పుడు స్పందించాల్సింది వాళ్ళు కాదు సాక్షాత్తు ఎవరి కోసం అయితే ఇదంతా జరిగిందో కేటీఆర్ కోసం జరిగింది ఆయన మెప్పు కోసం జరిగింది సాక్షాత్తు కేటీఆరే బయటకు వచ్చి ఇది నా సమక్షంలో నా కోసం జరిగింది నేను సిగ్గుపడుతున్నాను నేను ఆ మహిళలకి క్షమాపణ చెప్తున్నాను అనాలి ఏమాత్రం అన్న మహిళల మీద గౌరవం ఉంటే ఆ మహిళల్ని అక్కడ నుంచోబెట్టాల్సిన అవసరమే లేదు అది వాళ్ళ ఉద్యోగంలో భాగం కాదు ఇవాళ టీచర్లు ఏమంటున్నారు మమ్మల్ని సర్వేలకి వాటికి పంపటానికి వీల్లేదని చెప్పి వాళ్ళు వాళ్ళ ఉద్యోగ సంఘాల ద్వారా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు వీళ్ళు అసంఘటిత కార్మికులు అనే కదా వీళ్ళకి సంఘాలు లేవనే కదా వీళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు లేరనే కదా వీళ్ళ గొంతు విప్పే వాళ్ళు లేరనే కదా అమాయకుల్లాగా వాళ్ళని తీసుకొచ్చి ఆ రోడ్డు పక్కన గంటల గంటల నుంచోబెట్టాల్సిన అవసరం ఏంటి ఇది మట్టు ఖచ్చితంగా హేయమైన చర్య మామూలు చర్య కాదు ఇది ఇది అసలు జరగాల్సిన చర్య కాదు ఇది దీని మీద కనీసం ఒకవేళ పొరపాటున జరిగితే కేటీఆర్ గారన్నా బయటకు వచ్చి ఇది పొరపాటున జరిగింది చూసుకోలేదు అనైనా ఒక వివరణ ఇచ్చుకోవచ్చు అధికారుల ఓవర్ యాక్షన్ ని కనీసం రేపటి నుంచి ఇంకెవరు చేయకండి మా పరువు తీయకండి అనైనా చెప్పొచ్చు ఏం జరగనట్లుగా ఈ నియంతృత్వ ధోరణి మరి ఎందాకా తీసుకెళ్తుందో చూడాలి రజనీ గారు ఏం చెప్తారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మేడం ఒకటి ఇప్పుడు మనం గమనించాలి గత 7.5 సంవత్సరాలుగా మహిళలకు వీరిచ్చేటువంటి గౌరవం ఏదో మన అందరికి తెలుసు
గతంలో ఈ మన్ని మధ్య దయాకర్ రావు గారు ఏ రకంగా ఎంత పరుషమైనటువంటి మాటలు ఒక మహిళ ఎంపీడీఓ మీద ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ మీద ఏ రకమైనటువంటి భాష ఉపయోగించారండి? వీళ్ళకి ఏం తెలుస్తుంది మర్యాద ఇవ్వడం? వీళ్ళకి ఏం కల్చర్ ఉందండి? ఆ మహిళల్ని గౌరవించే కల్చర్ వీళ్ళకు ఉందా? వీళ్ళ నాయకుడికే లేదు, వీళ్ళకి ఎలా ఉంటుంది? ఒక్కొక్క వేదికల మీద వీళ్ళు మహిళలను ఉద్దేశించి ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో గతంలో శంకర్ నాయక్, ఈరోజు దయాకర్ రావు, మన మల్లారెడ్డి, ఒక్క రైతర మేడం, వీళ్ళందరూ కూడా మహిళల పట్ల ఎంత చిన్న చూపు ఉన్నదో. ఈరోజు మా దయాకర్ చెప్పినట్టు మహిళలు అంటే ఒకప్పుడు చాకలైలమ్మ, ఎలా పోరాట స్ఫూర్తితో వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సందర్భం, అవన్నీ కూడా ఈ రోజు లేకుండా కేవలం వీళ్ళ వీళ్ళ స్వా ఎలా అంటే వీళ్ళేదో పెద్ద కింగ్డమ్, వీళ్ళు ఆయన కింగ్ వాళ్ళు వస్తుంటే అందరు కూడా రాజు వెళ్ళలేరు ఏదో అన్నట్లుగా ఆయన ఈ పూల హారాలు ఇవన్నీ వేసుకుంటూ పోవాలన్నమాట మహిళలతో. అంటే గతంలో లైక్ ఓకే అండి, రజనీ గారు మీ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇష్యూ ఉంది కదా, ఆ ఇష్యూలో ఆయన ఏమంటున్నాడు, బిడ్డ బాగున్నావా అని పలకరించాను, బాగా పనిచేస్తున్నావు అని ప్రశంసించాను అని చెప్తున్నాడు. ఇంత బొంకులు పనికిరావు అసలు. ఎందుకంటే అంత ఆయన ఏ ఎగతాళి చెయ్యకపోతే వాళ్ళందరూ ఎందుకు నవ్వుతారండి? బాగా పనిచేసావు అమ్మా అన్నాను అంటే, బాగా పనిచేసావంటే వాళ్ళు ఏం చేస్తారు, చప్పట్లు కొడతారు బాగా పనిచేశారని. వెకిల్ నవ్వులు నవ్వుతారా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది మనకి పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం ఉంది మనకి, ఇది అది పని ప్రదేశమే, ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది దీన్ని ఎలా చూడాలి, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది, ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో జరిగింది కాబట్టి అది పని ప్రదేశం. ఆ పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం కింద ఎర్రబెల్లి దయాకర్ రావుని ఖచ్చితంగా బుక్ చేయాలి ఆ కేసులో, ఆ కేసు విషయంలో. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ప్రతి ఆఫీస్లోనూ ఫిర్యాదులు బాక్స్ పెట్టాలంటున్నాం. అలాగే ఇప్పుడు ఈ ఫిర్యాదుల బాక్సులో ఆమె ఫిర్యాదు చేసుకోవచ్చు. అదేమంటే ఆమెను భయపెట్టి ఆమె కంప్లైంట్ చేయలేదు కదా, దూపైంది, మంచినీళ్ళు లేవు, 3 గంటల నుంచి ఇట్లా నుంచున్నానని అభాగ్యంగా ఒక మహిళ మాట్లాడినందుకు ఈ రోజు నారాయణపేటలో నిన్నటి నుంచి ఆమె మీద బెదిరింపులు జరుగుతాయి. ఇంకా ఆఫీసర్లు ఎక్కడ మాట్లాడతారు? ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ చేయలేదు కదా అని కొంతమంది వాదిస్తున్నారు. నేనంట అన్నిటికీ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లే కంప్లైంట్ చేయక్కర్లా, సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు. ఈ కేసు ఖచ్చితంగా లైంగిక వేధింపుల చట్టం కింద పరిధిలోకి వస్తుంది. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఖచ్చితంగా ఈ చట్టం ప్రకారం వస్తుంది అనేది కూడా చూడాలి. కనీసం మానవత్వం ఉంటే అది చేసిన తప్పు, అధికారులు చేసిన తప్పైనా లేదంటే తాను ఒకవేళ గమనించని తప్పైనా సరే మంత్రివర్యులు కె తారక రామారావు గారికి రాజ్ న్యూస్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఘటన మాత్రం తెలంగాణ సమాజానికి, స్త్రీ సమాజానికి మంచిది కాదు అంటున్నాం. బాలరాజు గారు ఎంత వెనకేసుకొస్తున్నా, తాను ఎంత పోరాటం చేస్తున్నా, తన మనసుకు కూడా తెలుసు ఇది సరైన పద్ధతి కాదు, నేను కూడా ఎందుకు గమనించలేకపోయాను అని బాలరాజు గారు కూడా అనిపిస్తుండొచ్చు. ఏదేమైనా జర్నలిస్ట్ కాబట్టి లక్ష్మి గారు జరుగుతున్న జరిగిన దాన్ని గమనించండి, అక్కడ జరుగుతున్న సిచువేషన్ చూడండి. అదే గమనిస్తున్నామండి, మీరు మొక్కని చూస్తున్నారు, ఆ కింద నీరు తిండి లేకుండా, ఏ కంటికి ఆ కోణమే కనబడుతుంది, నీరు తిండి లేకుండా వేలాడబడి ఉన్న మహిళలు కనబడుతున్నారు. ఓకే అండి, మీకు మొక్కలే కనబడుతున్నాయి అక్కడ, నాకు ఆ మహిళల బాధ కనబడుతుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, మీరు మీ కళ్ళతో చూడమంటే ఎట్లా చెప్పండి? కాదు లక్ష్మి గారు, రజనీ గారు, బాలరాజు గారు థ్యాంక్ యూ అండి, ఫోన్ లైన్ లోకి వచ్చిన లక్ష్మీ శ్యామసుందర్ గారి కూడా థ్యాంక్ యూ అండి. కనీసం ఈ డిబేట్ తర్వాత అయినా, రేపైనా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారైనా లేదంటే కేటీఆర్ గారైనా స్పందిస్తారా లేదా చూద్దాం. ఇదే డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.